వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల హాస్పిటల్లోని మార్చరీలో డెడ్ బాడీలను పెట్టి ఫీజర్లు పంచేయకపోగా తాజాగా హాస్పిటల్లో కరెంట్ కట్ అవ్వడంతో రోగుల అవస్థలు పడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల పాటు విద్యుత్కు అంతరాయం ఏర్పడడంతో రోగులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో హాస్పిటల్లోని ఎమర్జెన్సీ విభాగం, ఏఎంసీ వార్డ్, ఆర్ఐసీయూ వార్డ్, నవజాత శిశువుల వార్డ్, వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగులు ఊపిరాడక నరక యాతన అనుభవించారు. హాస్పిటల్లో 4 జనరేటర్లుండగా అందులో ఒకటి మాత్రమే పనిచేస్తోంది. దీంతో కరెంటు పోతే ఒక్క జనరేటర్తో హాస్పిటల్ మొత్తానికి విద్యుత్ సరఫరా సాధ్యం కావడం లేదు. గంటల తరబడి కరెంటు రాకపోవడంతో హుటాహుటిన ఒక జనరేటర్ను రిపేర్ చేయించారు. దీంతో ఐసీయూలోని రోగులకు ప్రాణాపాయం తప్పింది. హాస్పిటల్లోని నర్సింగ్ స్కూల్ హాస్టల్ వెనకాల ఉన్న కరెంట్ పోల్స్ వైర్లకు గాలిపట్ట దారం తగిలి ఎంజీఎం హాస్పిటల్లోకి వచ్చే కరెంట్ వైర్ డామేజ్ అవ్వడంతో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మొదట దీనికి మరమ్మతులు చేశారు, అయినా సరఫరా పునరుద్ధరణ కాలేదు. హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ మురళి ఆధ్వర్యంలో వరంగల్ మట్టివాడ ఎస్పీడీసీఎల్ ఏఈ సిబ్బంది హాస్పిటల్లో కరెంటు సరఫరాకు ఎదురవుతున్న సమస్యను గుర్తించారు. సబ్స్టేషన్ నుంచి హాస్పిటల్లోకి వచ్చే విద్యుత్ సరఫరా దగ్గరే లోపం ఉన్నట్లుగా గుర్తించి మరమ్మతులు చేశారు. సాయంత్రం 4:30 కు నిలిచిపోయిన విద్యుత్ రాత్రి 9:30 పునరుద్ధరించారు. చాలా మంది వెళ్ళిపోయి మేము కూడా బయట ఉన్నాం.